మండలంలో కాని, వీర్కురు మండలంలో కాని, పుత్తంగల్ మండలంలో కాని, మొన్న వానలకు ఏదైతే వడగల్ల వానకు పంటలు నష్టపోయినాయి. నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇస్తామని, నష్టపరిహారం ఇస్తామని పంటల పొంటి తిరిగొచ్చారు. మేము అడుగుతా ఉన్నాం, కాంగ్రెస్ నేతలను అడుగుతా ఉన్నాం, రైతులకు నష్టపోయినటువంటి పంట నష్టపరిహారం సంగతి ఏది అని అడుగుతా ఉన్నాం. ఎందుకు వాళ్లకు పంట నష్టపరిహారం ఇస్తలేరు అని అడుగుతా ఉన్నాం. 10,000 ఇస్తామని చెప్పారు ఎకరానికి, మరి 10 పైసలన్నా ఇచ్చిరా అని మరి నాయకులను, ఈ నేతలను అడుగుతా ఉన్నాం. వీళ్ళు మరి ఇప్పటికన్నా రైతులకు ఇప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. కౌలు వేసుకునేటోళ్ళకి ఇస్తామన్నారు రైతు భరోసా పేరుని, 10,000 అది 15,000 చేస్తామన్నారు. మరి రైతు కూలీలకు 12,000 వేస్తామన్నారు. దగ్గర దగ్గర 8వ నెలకు వచ్చినాం, ఇప్పటికి కూడా ఉన్న రైతు భరోసా రైతు బంధు పైసలు ఇవ్వకపోయి గా పైసలే గట్టు రుణమాఫీ పేరు మీద మలిపిరి. మరి అసలు రైతన్నా కానీ, కౌలు రైతన్నా కానీ, మరి కూలన్నా కానీ, మరి వీళ్ళకి వేయాల్సినటువంటి డబ్బుల సంగతి ఏంది అని అడుగుతా ఉన్నాం. మరి వేసిన రైతు భరోసా ఏదైతే చేసిన రుణమాఫీ అంటున్నారు, సంకలేమో గుద్దుకుంటున్నారు, నాకు ఇంకా రాకపోయాయని రైతులు ఇక్కడ రుణ పెడుతున్నారు, ఆవేదన పడుతున్నారు. ఇదేంది ఈ రుణమాఫీ మతలబ్ ఏంది? మీరు మేము వచ్చినాక 2 లక్షల రుణమాఫీ అన్నారు, షరతులేమి లేవు. వచ్చినాక గీలకిస్తాం, గాలకు వేస్తాం, గీలకి వేస్తాం అంటున్నారు, గీలకే వేస్తాం అంటున్నారు, ఓలకు చక్కగా చేస్తలేరు. అందరికీ రుణమాఫీ అన్నారు, కొందరికే అంటున్నారు, ఆ కొందరు కూడా పరిశానులు ఉన్నారు. ఇంకా రుణమాఫీ సంగతి మా పక్కోళ్ళకి వచ్చినాయి కానీ మాకు రాలేదు అనేటువంటిది, మరి అక్కడక్కడ వచ్చినాయి కానీ అందరికీ రాలేదు అనేటువంటి ఆవేదన ఉన్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నకి ఏరు దాటే వరకు ఓడమల్లన్న అని ఎలక్షన్లు అయ్యి కుర్చీ మీద కూకుండే దాకా అన్నీ నీకు అన్నీ ఇస్తామన్నారు. మరి అయినక్కడ ఇగో ఈ మాట బోల్పడం సమంజసం కాదు. ఈ రైతులతో పెట్టుకున్న వాళ్ళు, రైతు కూలాండలతో పెట్టుకున్న వాళ్ళు, మరి ప్రజలను మోసం చేసిన వాళ్ళను, మరి ప్రజలు మరొక కంట చూడేందుకు సన్నద్ధంగా ఉన్నారు.